నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 150 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్, ఈ ఏదైతే తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఉన్నాయో, ఈ ఫలితాల ఇంపాక్ట్ ఆంధ్ర ఎలక్షన్స్ పైన ఎంతవరకు పడే అవకాశం కనిపిస్తుంది? చాలా గట్టిగానే పడుతుంది, ఎందుకంటే మొత్తం మీరు తెలంగాణలో ఎంతమంది టీవీలు చూసారు, ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది టీవీలు చూసుకోండి, రేటింగ్ చూసుకోండి, ఎక్కువ మంది చూశారు, ఏం జరుగుతుందని చూశారు. ఎందుకంటే ఒకే తెలుగు తల్లి పెట్టినామండి ఒక రాష్ట్రం కూడా. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయం తెలంగాణలో చాలామంది చూశారు. ఒకళ్ళకొకళ్ళు అనుబంధంలో ఒకే తెలుగు తల్లి పెట్టడం కాబట్టి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఇంపాక్ట్ చాలా గట్టిగానే ఉంటుంది. అంటే ఎవరికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఏ పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు కేడర్. యాక్చువల్గా నాకు తెలిసిన సమాచారం ప్రకారం కేసీఆర్ గారు జగన్ గారు మాట్లాడుకున్న సందర్భాలు కూడా లేవు ఈ మధ్యకాలంలో. అప్పుడు బాగా సహకరించుకుని అలైబలై అయ్యారు. తర్వాత నెంబర్ ఆఫ్ ఆ రోజు వాటర్ ఇష్యూస్ దగ్గర వచ్చినప్పటి నుంచి కొంచెం ఇబ్బందిగానే ఉంది. మినిస్టర్స్ కూడా ఎప్పటికప్పుడు కామెంట్ చేయడం కావచ్చు, అది నడుస్తుంది. ఇది ఒక అన్హోలీ అలయన్స్, అలహోలీ అలయన్స్ అని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కామన్ ఎనిమి కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఆ ఫ్రెండ్షిప్ ఉన్న శత్రువు మిత్రుడు అనే ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది. కానీ అనుబంధాలు, ఆత్మీయత, అన్నదమ్ముల అనుబంధం పాటలు పాడుకుంటలేదండి. ఇప్పుడు ఎప్పుడో యుగల గీతాలు పక్కన పెట్టేశారు. అందువలన ఈ నేపథ్యంలో కానీ వాళ్ళు ఓన్ చేసుకుంటారు, బీఆర్ఎస్ ఓటమి తట్టించుకోపట్టలేదు. కానీ వైఎస్ఆర్సీపీ కేడర్ మాత్రం తెలంగాణలో ఎంతమంది ఉన్న అంతమంది బీఆర్ఎస్ కోసం పనిచేశారు, ఇది వాస్తవం. తెలుగుదేశం కేడర్ భీకరంగా పనిచేసింటే వాళ్ళు కూడా అంతగానో పనిచేస్తారు, కనపడకుండా పనిచేశారు. వాళ్ళ ఓటమి అలా ఫీల్ అవుతున్నారు. అందుకని హైదరాబాద్లో మేమే గెలిపించాం బీఆర్ఎస్ అనే దాంట్లో కూడా ఉంది. చంద్రబాబు గారి బ్యాచ్ వాళ్ళ వర్గం ఓడిపోయింది, మేము గెలిపించామని చెప్పి ఆనందపడుతున్నారు వాళ్ళ విషయం అది. కానీ ఆ తెలంగాణలో ఇంపాక్ట్ ఏంటంటే సపోర్ట్ లేకపోతే కనుక కేసీఆర్ గారు వచ్చిన సపోర్టు మీకు పరోక్షంగా ఎంత ఉందో మీకు తెలియదు, మనకు తెలియదు. కానీ ఉందో లేదో అందరికీ తెలుసు ప్రత్యక్షం. కానీ బోర్డర్ స్టేట్ కదండి, దాదాపు కొన్ని వందల కిలోమీటర్లు బోర్డర్ స్టేట్ ఉన్న నేపథ్యంలో డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటుంది, కానీ ఈ గవర్నమెంట్ కూడా కోమటిరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు బాగా క్లోజ్. మీకు అర్థమైంది కదండి, ఇంతకుముందు గవర్నమెంట్లో అందరూ వ్యతిరేకలే, ఇప్పుడు కూడా సగం కేబినెట్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు అభిమానులు ఉన్నారు కేబినెట్లో. ఎట్లా ఉండబోతుంది అంటే ఈ తెలంగాణ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ గారికి ఇంతకుముందులా వ్యతిరేకత ఉండదు. ఓకే, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాంటీగా ఉండేది గవర్నమెంట్ లాస్ట్. ఇప్పుడు ఆ ఫ్లెడ్జ్ అన్నా కొంత సపోర్ట్ కానీ రేవంత్ రెడ్డి గారు ఆయనకి అభిమానంగా ఉంటారు, ఒకళ్ళకిద్దరు బాగానే ఉంటారు. ఇవాళ బహిరంగంగా ఎక్స్ప్రెస్ చేసుకోకపోయినా వాళ్ళకి వేవ్ లెంగ్త్ అడతారు ఉందనే భావిస్తున్నాను. అంటే రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఎట్లాంటి వేవ్ లెంగ్త్ ఉంటుంది? వేవ్ లెంగ్త్ ఉంటుందండి. షర్మిల గారిని పక్కన పెట్టేసిన దానికే ఆవిడ కారాలు మిరియాలు నూడుతున్నారు బాబా. 10 రోజుల నుంచి ఎప్పుడు వస్తుందా కారం చాలా గట్టిగా ఉన్నారు ఆవిడ. అన్నదమ్ము అన్నా చెల్లెలు ఆ విషయంలో ఒకటేనండి, రేవంత్ రెడ్డి గారి విషయంలో అసలు సహించరు. అంటే ఇప్పుడు టీడీపీ శ్రేణులు అంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడే సీఎం అయినట్టుగా అయితే ప్రస్తుతానికి అయితే సంబరాలు చేసుకున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి గారికి మరింత లాస్ చేయడానికి పూనుకున్నట్టున్నారు. అంటే గాంధీ భవన్లో టీడీపీ జెండాలు కావచ్చు. అబ్సల్యూట్లీ అది స్ట్రాటజిక్ కాదు, కొంత మిగతా వాళ్ళు చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే ఎవరో చెప్పిన విషయం అలాంటివి ఏం చేయొద్దని చెప్పి మనకు ఆల్ ఇండ్ సంబరాలు వద్దు, బాధ వద్దు, దుఃఖం వద్దని చెప్పినట్టు వాళ్ళ అధికార ప్రతినిధి ఎవరో మాట్లాడితే చెప్పడం విన్నాను. అందువలన లెటర్స్ పెట్టండి చేయండి. బట్ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ సంతోషం కలిగించేందుకు ఇది, కానీ మెయిన్ బాధ కలిగించేందుకు ఉత్తర భారతీయ జనతా పార్టీ 3 స్టేట్లు నెగ్గింది. ఇవాళ ఆ విషకౌగుల నుంచి కళ్యాణ్ బాబు గారు తప్పించుకోలేరేమనే బాధ చంద్రబాబు నాయుడు గారు.